అమ్మా చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు, వద్దయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి, తిను. అరే సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి. అమ్మా అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం, ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తినవు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. ఆ తెత్తే ఒక్క ముక్కడు ఉంచుకుని మొత్తం తినేస్తుందా? అబ్బా పాప మది పొద్దున్న నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే, కావాలని తింటే ఇంకెంత తింటదు. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ ఎంత తినేసి మళ్ళీ. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండును. ఇంటికి వెళ్తావా? వెళ్ళు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు, కనబడగానే కర్రచ్చి కాలు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా పాపం, ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా అవన్నీ నాకు రావు. అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసి రానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే, అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు, గప్చుపే గప్చుపే. తేనండి తేనండి, మీకోసమే అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. నా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వెయ్ వెయ్. అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తేనండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి తినండి, సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి. బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బామ ఉంటుంది చూడు. జెండు బామ? అస్తమాన ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత నేను ఉమాని. అవునా, ఫోన్ కా? సరే. ఏంటి ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందా? ఇలా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు, ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా.
థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదు లేతయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది, మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్ప మిమ్మల్ని తెచ్చుకోవే, ఈ లోపల ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గు ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గ? ఈ మూడు కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకోలేకపోవా, మూడు పూట్ల ఇంట్లో భోంచేయద్దు కానీ. కుర్చీల ముగ్గు అంటారు, ముగ్గు అంతా వేసేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. అదేం కాదు, ఓ రెండు రోజులు వచ్చేస్తాను. పర్లేదు, ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినారే కదా. సునీత, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటి? రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగరా. ఎందుకు? ఏ రావే. ఏంటి, ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది, నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేమి జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే, ఒట్టు. మా బావ ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? ఆ లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎదుగుతున్నా. కానీ ఎప్పుడు నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలా సార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిది గుడ్డ. నన్ను చాలా సార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా?